हेलो हाय, वेलकम बैक टू स्मार्ट वॉइस ऑफ विजी. इवाल मी अंदर तो मंच वीडियो शेयर चेसुकुन्नानु. इदी मा कम्यूनिटीलो जरिगिन ईवेंट अन्नमाट. अदी कूडा सूपर स्टार कृष्ण गारिदी मोसगाळ्ळकी मोसगाळ्ळु री रिलीज ईवेंट फंक्षन नि सो मा कम्यूनिटीलो चेशारन्नमाट, मै होम अवतार लो. सो सूपर डूपर गा जरिगिन ईवेंट नि मी अंदरिकी कूडा चूपिद्दाम अनुकुंटुन्नानु. अंड मोत्तम कंप्लीट ईवेंट अयिते श्रेयस् मीडिया वाळ्ळु रिलीज चेस्तारंडि. सो रिलीज चेयंगा డెఫినెట్లీ నేను మీకు ఆ లింక్ కూడా త్వరలో ఏదో ఒక నా అప్కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను అన్నమాట. సో ఇదైతే క్లబ్ హౌస్లో పిల్లలకి డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతుందన్నమాట, ప్రాక్టీస్ చేస్తున్నారు విత్ కాస్ట్యూమ్స్ అన్నమాట. రెడీ అయిపోయారు ఆల్రెడీ, 2-3 డేస్ నుంచి పిల్లలందరూ రెడీ అవుతూ ఉన్నారనమాట. సో వాళ్ళు ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యారండి, రెట్రో థీమ్లో చాలా చాలా ముద్దుగా ఉన్నారు, ఎంత బాగున్నారు. అండ్ ఆ రోజు నేను అరౌండ్ 4 o'clockకి క్లబ్ హౌస్కి వెళ్ళా తనుష్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడు ఏంటి అనేసి. తనుష్ ఏంటంటే డ్రెస్ కూడా కాస్ట్యూమ్ కూడా వేసుకెళ్ళిపోయారు కదంటే, ఇంట్లో జస్ట్ వైట్ టీషర్ట్ మీద కోట్ లాగా వేసుకొని జీన్స్ 3/4 ప్యాంట్ వేసుకోవాలన్నమాట. సో అది ప్రాపర్గా వేసుకున్నారా చెక్ చేయడానికి వెళ్ళాను. సో యాక్చువల్లీ వాళ్ళు కూడా టీషర్ట్స్ తెచ్చారండి, కృష్ణ గారు మోసగాళ్ళకి మోసగాళ్ళు అని ప్రింట్ చేయించి టీషర్ట్స్ తెచ్చి పిల్లలందరికీ ఇచ్చారనమాట. సో పిల్లలందరూ వేసుకున్నారు షర్ట్స్. సో వెళ్ళినప్పుడు సుష్మిత అందనమాట, చాలా ఈజీ, ఇప్పుడైనా జాయిన్ అయిపోవచ్చు, నువ్వు ఈజీగా చేస్తావు కదా, సో నువ్వు ఓకే అనుకుంటే ఇక్కడ మేకప్ చేయించుకొని వెళ్ళి శారీ కట్టేసుకొని రా విజయ అంది. అండ్ తను వీడియోస్ షేర్ చేస్తున్నాను, ప్రాక్టీస్ చేసిన వీడియోస్. సో అవి చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మేకప్ కూడా వేయించేసుకున్నాను అనమాట. అండ్ ఇతను చాలా బాగా చేస్తున్నాను సంతోష్ అనేసి, అసలు సూపర్ ఫాస్ట్గా చాలా సూపర్గా చేశారనమాట, చాలా డీసెంట్ నీట్ మేకప్, చాలా బాగుంది. ఇతని నెంబర్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే, తప్పకుండా చెక్ చేసుకోండి. సో ఇది కౌబాయ్ థీమ్ పార్టీ అనమాట, సూపర్ ఎగ్జైటెడ్. నేనైతే 5 మినిట్స్లో డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ కూడా అయిపోతున్నాను, కాకపోతే లాస్ట్ ఎక్కడో ఉంటేనే వీడియోలో కనిపిస్తాను కనిపించరు. సో సెంట్రల్ పార్క్ మొత్తం అయితే సూపర్గా రెడీ అయిపోయింది, బట్ కానీ స్టిల్ ఇంకా వేడిగా ఉందన్నమాట. 6 అవుతుంది టైం, ఎక్కడికక్కడ చక్కగా కృష్ణ గారి పోస్టర్స్ ఉన్నాయి, అండ్ ఆల్ సెట్ టు గో అన్నమాట. సో రెసిడెంట్స్ కొంతమంది ఆల్రెడీ దిగేశారు, అండ్ స్టేజ్ ఇవన్నీ రెడీ అయిపోయాయి. నా మేకప్ చూసి భయపడకండి, ఇంకా శారీ కట్టుకోవాలి. సో మేకప్ అయితే వేయించేసుకున్నాను, అండ్ బొట్టు సెట్ చేసుకుంటాను. మేమని అంత పైకి బాగోదు అనిపిస్తుంది. సో శారీ కూడా కట్టేసుకుంటాను, లక్కీగా ఫ్లోరల్ శారీ ఉంది. అదే వాణిశ్రీ, సావిత్రి వాణిశ్రీ వాళ్ళు కడతారు కదా చిన్ని కొంగు పెట్టి. సో ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయారు, నేను ఒక్కదాని అనమాట. చాలా సింపుల్ ఈజీ స్టెప్స్, నేను ఇంత తొందరగా క్యాచ్ చేస్తాను. పాప నిన్న మా ఫ్రెండ్ సుష్మిత ఆల్రెడీ కాల్ చేసింటాను, చేసి విజయారా సింపుల్గా ఉంది డ్యాన్స్, నువ్వు నీకు ఇంట్రెస్ట్ కదా రా అని. కానీ బట్ నిన్న నా ఫ్రెండ్స్ వచ్చారనమాట, సో వాళ్ళు రావడం వల్ల నేనంతా ఫుల్ డే బిజీ ఉన్నాను. నిన్న నేను వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తున్నారు, కొంచెం ఫుడ్ ఇల్లు కొంచెం క్లీన్ చేసుకున్నాం. సో ఆ సెటప్స్ అన్ని చేసుకునేటప్పటికి అలసిపోయాను. సో ఇప్పుడు జస్ట్ తనుష్ ఎలా చేస్తున్నారు, తనుష్ ఎలా ఉంది, వాడి కాస్ట్యూమ్ నేను బయటికి వెళ్ళా, వాడి కాస్ట్యూమ్ ఎలా ఉంది అని చూడ్డానికి వెళ్తే సుష్మిత మళ్ళీ అందనమాట, ఏ విజయ వచ్చాయి, ఇప్పుడన్నా వచ్చేసాయి, సింపుల్ డ్యాన్స్ అని స్టెప్స్ చూపించింది. సో చూపిస్తే చాలా ఈజీగా ఉంది కదా అని అన్న. ట్రై చేయమంటారా? ఓకే ఓకే, మనందరం కొట్టుకుందాం. సో ఈలోపు అప్పట్లో ఎన్నో 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 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మన సూపర్ స్టార్ కృష్ణ గారి సాంగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి, సో అవన్నీ పాడి వినిపించి మనల్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు బ్యాండ్ విత్ టీ ఉన్నారు. సో వాళ్ళని పిలిచి వాళ్ళ చేత కొంతసేపు మన అందరం పాటలు పాడించుకొని మై మరిచిపోదాం. ఆర్ యు రెడీ గైస్? నెక్స్ట్ చూసి
చూసారు కదండి కృష్ణ గారివి సూపర్ డూపర్ సాంగ్స్ అని చాలా చక్కగా పాడారనమాట ప్రజెంట్ చేశారు మా అందరికీ మేము అందరం హ్యాపీగా విని ఎంజాయ్ చేసామన్నమాట కృష్ణ గారి సాంగ్స్. సో ఈ పాట వింటుంటే ఆకాశంలో ఒక తార సాంగ్ చాలా బాగుంటుంది కదా. సో నెక్స్ట్ అయితే స్టెప్స్ కూడా వేసామన్నమాట కొన్ని. ఆ రోజు కాస్త వేడిగానే ఉంది కానీ లేడీస్ అందరూ చాలా చక్కగా పాపం మేకప్ వేసుకొని బాగానే రెడీ అయ్యి అంతసేపు ఉన్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ బోల్డ్ని క్వశ్చన్స్ కూడా అడిగారండి ఆడియన్స్ని వచ్చిన వాళ్ళందరినీ. కొంచెం కృష్ణ గారి డైలాగులు ప్లే చేసి సేమ్ డైలాగ్ చెప్తే కనుక గిఫ్ట్ ఉంటుందని చెప్పారనమాట. అలా చాలామంది కళామందిర్ శారీస్ గిఫ్ట్ వోచర్ వచ్చాయన్నమాట. సో మా రెసిడెంట్స్ ఫుల్ ఖుష్ హ్యాపీ. వర్క్ చేసిన వాళ్ళలో కూడా కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు. ఇది మా తనుష్ మా వాళ్ళ టీమ్ డ్యాన్స్ ఉంది వెనకాల సెకండ్ రోలో 3/4 వేసుకొని వైట్ టీషర్ట్ అండ్ రెడ్ జాకెట్ వేసుకుని చూసారా తనే తనుష్ అనమాట. 2 డేస్లోనే పిల్లలు బాగానే చక్కగా నేర్చేసుకున్నారండి. బాగానే నేర్చుకున్నారు కొంచెం పెద్ద పిల్లలే ముందు రోజు చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట. బాగానే చక్కగా చేశారు. ఎంత ముచ్చటేసిందో పిల్లలు అలా చేస్తుంటే. ఎంతైనా పిల్లలు ఎలా చేసినా తల్లికి చాలా ముద్ద అనిపిస్తుంది కదా. సో అలాగే నేను కూడా చాలా ఆనందపడుతున్నా తనుష్ డ్యాన్స్ చూసి. పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారండి. అది కూడా భలే నచ్చింది నాకు. వాళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చి అస్సలేం షై ఫీల్ అవ్వకుండా చక్కగా ర్యాంప్ వాక్ చేశారనమాట. ఇలా నార్త్ ఇండియన్స్ అస్సలు ఫీల్ అవ్వరండి. వాళ్ళు చాలా బాగా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు, డ్యాన్సెస్ చేస్తారు, స్టేజ్ ఫీర్ అస్సలు ఉండదన్నమాట. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా చాలా చక్కగా ముందుకు వచ్చి అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలు అసలు ఎంత చక్కగా చేశారండి, బాగా చేశారు, చాలా ఎనర్జీతో చేశారు. యాక్చువల్లీ తనుష్ కూడా చాలా బాగా చేస్తారండి, వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది, స్టేజ్ ఫియర్ అలాంటివి ఏం లేదనమాట. బాగానే చక్కగా చేస్తారు, వాడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో నాకు అది నచ్చుతుంది తనుష్ దగ్గర. సో నానా చేస్తావా అని అడిగా జస్ట్ సో చేస్తా అని చెప్పారనమాట. సో అలా వాడిని కూడా 2 రోజులు చక్కగా చేసేసి నేర్చుకున్నాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఫ్యాషన్ షో అండి. సో ఫ్యాషన్ షో కూడా చాలా బాగా జరిగిందనమాట. ర్యాంప్ వాక్ అందరూ చక్కగా చాలామంది లేడీస్ పార్టిసిపేట్ చేశారు, చక్కగా రెడీ అయ్యారు, రెట్రో థీమ్లో రెడీ అయ్యి ఎంత చక్కగా ర్యాంప్ వాక్ చేశారో చాలా బాగా చేశారు. జనరల్గా నిజంగా అప్రిషియేట్ చేయాలండి లేడీస్ అందరినీ, ఎందుకంటే వీళ్ళేం పెద్ద ఆర్టిస్టులు కాదు, మోడల్స్ కాదు, వాళ్ళకి అసలు తెలియదు అనమాట. బట్ ఒక హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకుంటూ జాబ్స్ చేస్తూ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిస్ చేసుకోకుండా చాలా ధైర్యంగా చాలా చక్కగా ఎనర్జీతోటి ఇలాంటి వాటిల్లో భలే పార్టిసిపేట్ చేస్తారనమాట. నాకు చాలా నచ్చుతుంది బికాస్ నేను కూడా ఆకైనా అనమాట. ఇంట్లో కూర్చోవాలి, అలా ఉట్టిగా కూర్చుని పోవాలి, ఎందులో పార్టిసిపేట్ చేయకూడదు, అలా షై ఉంటుంది, అలా ఏం కాదండి. సో మనకు ధైర్యం ఉంది, టాలెంట్ ఉంది, ఇదేం పెద్ద ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఏం కాదు కదా, జస్ట్ కమ్యూనిటీలో అలా పార్టిసిపేట్ చేయడం కాబట్టి హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. నాతో పాటు ఉన్న పార్ట్నర్ అప్పటికప్పుడు అనుకొని జాయిన్ అయ్యా అన్నమాట ఈ ర్యాంప్ వాక్ లో కూడా. సో తను బాగా ఇంట్రెస్ట్ చూపించారు. హీరో అయ్యా ఫస్ట్ సినిమా స్కోప్ అండ్ ఫస్ట్ కౌబాయ్ మూవీ ఇన్ టాలీవుడ్ మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమాతో తెలుగు సినిమాని మరో స్థాయికి చేర్చిన ఘనత సూపర్ స్టార్ ది. తనుష్ తీశారండి, పాపం ముందు నుంచుంటే వెనక్కి పంపించేశారంట. వాడు జూమ్ చేసి నేను కనిపించట్లేదని ఎంత చక్కగా షూట్ చేశారండి పాపం. వాడు అదే చెప్పాడు.
సో ఇక్కడైతే నేను ఫుల్ డ్యాన్స్ వీడియోస్ పెట్టట్లేదండి, ఎందుకంటే యాజ్ యూజువల్ మీ అందరు తెలుసు కదా, సాంగ్స్ పెడితే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. సో అది ఛానల్కి నెగిటివిటీ అవుతుంది అనమాట. సో అందుకనేసి సో ఈ ప్రోగ్రామ్ రిలీజ్ అయ్యాక డెఫినెట్లీ నేను ఏదో ఒక వీడియోలో కింద లింక్ ఇస్తాను. సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూసి అండ్ మా గెటప్స్ ఎలా నచ్చాయి, నాకు సూట్ అయిందా లేదా, నాకు ఎలా ఉంది అన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.